వెల్కమ్ టు మిర్రర్ టీవీ. విజయవాడ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్నటువంటి పోటీ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మధ్య కాకుండా ఇద్దరు బిజినెస్ టైకూన్స్ మధ్య జరుగుతున్నట్టుగా చాలామంది అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా ఈ స్థానానికి జరుగుతున్నటువంటి పోటీ ప్రధానంగా రాష్ట్రంలో అందరి దృష్టిని అలాగే దేశంలో అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయవాడ రాష్ట్రానికి ప్రాణం కాబట్టి. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి మరొకసారి పోటీ చేస్తున్నటువంటి నాని మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ పోటీ ఎలా ఉంది, ఏం జరగబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం. నాని గారు నమస్కారం. ఎలా జరుగుతుంది మీ ప్రచారం అంతా? ప్రచారం అనేది ఇవాళ ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. 2014లో ఎప్పుడైతే గెలిచే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేము అనేక రకాలుగా ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఏ రోజు చూసినా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఆ 7-8 గంటలు సమయం తప్ప మిగతా దాదాపు 16 నుంచి 16 గంటల సమయం ఈ ప్రజలకు ఏం కావాలి, ఈ ప్రాంతానికి ఏం కావాలి అనే పని మీదే గడిపినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ప్రజలను కానీ ఇవాళ యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మాకు ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి. ఇంతకుముందు కంటే 3-4 గంటలు ఎక్కువ కష్టపడి ప్రచారం చేస్తున్నాం. లేకపోతే మేము చేసినటువంటి పనులు, మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినటువంటి తీరు, ఈ ఇంతటి ఆర్థిక లోటులో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఆయన తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఇవాళ పోలవరం నిర్మాణం కానీ పట్టిసీమ నిర్మాణం కానీ అనంతపురం నీళ్ళు ఇవ్వడం కానీ అలాగే రాజశేఖర రెడ్డి గారి ఊరు, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఊరు పులివెందులలో నీళ్ళు ఇవ్వడం కానీ, చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడం కానీ, అట్లాగే కియా మోటార్స్ దగ్గర నుంచి హీరో మోటార్ సైకిల్స్ దగ్గర నుంచి అనేక సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి సెల్ ఫోన్ కంపెనీల నుంచి అనేక రకాలుగా కూడా ఈ పిల్లలకి ఉపాధి, విద్య, ఉపాధి, వైద్యం అనేది ముఖ్యం అని చెప్పి ఈరోజు అనేక పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మేము కానీ దాంట్లో సక్సెస్ అయ్యాం. ఇవాళ ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రానికి ముందు భవిష్యత్తు ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మనం కోల్పోతే ఇక అగాధంలోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం. ఎవరో కూడా దీన్ని రక్షించలేరనే ఒక భావనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి దిస్ ఇస్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. 5 ఏళ్ళకి ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ అది మాత్రమే. ఖచ్చితంగా అత్యంత భారీ మెజార్టీలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ప్రాసెస్ అయితే ఓన్లీ విజయవాడలో లక్షన్నర ఇల్లు కడుతున్నాం. ఆల్రెడీ 3 ఈ విజయవాడ సిటీ నుంచి దాదాపు 50,000 మందికి ఆల్రెడీ ఇల్లు అలాట్మెంట్ ఇచ్చాం. ఆ పని అయిపోతే దాన్ని కూడా మనం ఇదవుతుంది. తర్వాత కూడా ఇంకా 100,000 మందికి ఇల్లు ఇస్తాం. ఇంకెవరైనా సరే విజయవాడ సీట్లో మా ఎన్ని ఒకటే విజయవాడ పరిధిలో ఏ పేదవాడు ఇల్లు ఈవెనింగ్ ఇంతకుముందు ఇల్లు ఖాళీ చేపిస్తేనే ఇల్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా అద్దెకి ఉండిన పేదవాడికి ఇల్లు లేకపోయినా ఇల్లు ఇస్తున్నాం. విజయవాడలో ఎవరో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు, ఏ పేదవాడు ఉండకూడదని మా ఎజెండాగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రతి పేదవాడికి విజయవాడలో ఇల్లు ఇస్తాం. మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మిమ్మల్ని గెలిపిస్తారా, లేదా మీరు మీ ఎమ్మెల్యేని గెలిపిస్తారా, ఎలా ఉంది పరిస్థితి? ఇట్స్ టీమ్ వర్క్. పార్టీ అనేది ఒక టీం వర్క్, ఒక కోఆర్డినేషను. ఎవరెవరిని గెలిపిస్తారనే దానికంటే టీం వర్క్ అందరిని గెలిపిస్తుంది. మీరు ఎంత అంటే ఇందాక చెప్పారు మీరు దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని, మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి పవనాలు వీలుస్తున్నాయి, ఎలా ఉంటుందని పరిస్థితి మీద తీసి 130+ అంటే 130-150 సీట్లు ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. అది భారీ మెజార్టీలతో ప్లస్ 19-22 ఎంపీస్తో ఇవాళ పార్లమెంట్కి తెలుగు ఇక్కడ ఈ ప్రజలు తెలుగుదేశం ఎంపీలు పంపించిపోతున్నారు. కేసీఆర్ ఎప్పుడో ఒక సందర్భంలో తప్ప చాలా వరకు ఈ మధ్య మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడం మానేశారు. కానీ మీ ప్రతి స్పీచ్లో అంటే మీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రతి స్పీచ్లు కూడా కేసీఆర్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు, కారణం ఏంటి? కేసీఆర్ అనేవాడు ఆంధ్ర ద్రోహి, ఆంధ్ర శత్రువు. అతను ఆంధ్రుల్ని అవమానించిన రీతిలో నిజంగా భారతదేశంలో ఎవరు పాకిస్తాన్ వాళ్ళు కూడా అంత అవమానించడం, లేదా పాకిస్తాన్ కూడా భారతదేశం వాళ్ళని అంత భారతీయులను అంత అవమానించడదు. అతను ఈ ఆంధ్రప్రదేశ్ని అనగదొక్కటమే అతని ధ్యేయం, ఆంధ్ర ప్రజల్ని అవమానపరచడం ధ్యేయం. కాబట్టి అతను పనిచేస్తున్నాడు. కాబట్టి అతనంటే ఒక అసహ్యం క్రియేట్ అయింది జనంలో, ఆటోమేటిక్గా జనం నుంచే అది ప్రతిబంధిస్తూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి ప్రతి స్పీచ్లో కూడా మీలాగానే అతను కూడా కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నాడు సైమల్టేనియస్గా. ఇది మీ ఇద్దరికి సారూప్యత ఉంది, మీరిద్దరూ ఎన్నికల తర్వాత మళ్ళీ ఒకరికొకరు దగ్గర అయ్యే అవకాశం ఉంది, లోపాయికారి ఒప్పందం జరుగుతుందని కొంతమంది భావిస్తున్నారు, మీరేమంటారు? చూడండి, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ పాసిబిలిటీస్. ఇప్పుడు పాలిటిక్స్లో 1+1 2 అవ్వదు, 1-1 0 అవ్వదు. సో ఈ పాలిటిక్స్ అనేది ఏదంటే ఎవరైనా సరే ఒక నీతి నిజాయితీ, కొన్ని ఐడియాలజీసు, సిద్ధాంతాలు, ఇది పాలసీసు, అట్లాగే ఇవన్నీ కూడా కలిసినప్పుడు ఎవరైనా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అవినీతి పార్టీలతో కలవడానికి ఇబ్బంది ఉంటుంది, కానీ
పవన్ కళ్యాణ్ లాంటి క్లీన్ చిట్ ఉన్నాడు లేదా ఇంకోళ్ళు అంటే నేను పవన్ కళ్యాణ్ గురించి చెప్పట్లా. ఇప్పుడు మేము కలుస్తామని చెప్పట్లా. ఇప్పుడు ఆల్రెడీ ఫైట్లో ఉన్నారు వాళ్ళ అభ్యర్థులు ఉన్నారు మా అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ఆల్ అబౌట్ పాసిబిలిటీస్. ఇప్పుడు దానికి పాలిటిక్స్ అనేది ఏ రకంగా ఎప్పుడు ఏ రకంగా అవకాశాలను వాడుకుంటూ ప్రజలకు మంచి చేయాలి ప్రాంతానికి మంచి చేయాలి అనేది రాజకీయం. అంతేగాని దిస్ ది డిఫరెన్స్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ పాలిటికింగ్. అంటే రాజకీయం చేయడం వేరు రాజధర్మం వేరు. ఇప్పుడు ఎన్నికైన తర్వాత రాజధర్మంలోకి వస్తాం. అప్పుడు ఏ రకంగా అయినా సరే మంచి వాళ్ళందరూ కూడా ఒక భావస్వారూప్యం కలిగిన వాళ్ళు ఒక చోట చేరడం తప్పలేదు. పవన్ కళ్యాణ్ ఇంత క్రితం ఒకసారి మాట్లాడుతూ తాను కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతానని ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో తను కొన్ని సీట్లు గెలవడం ద్వారా ఇక్కడ ఐదర్ ఇటు టీడీపీ కానీ లేకపోతే అటు వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు అవసరమైనా వాళ్ళకి మెజారిటీ పవన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి భావన వాళ్ళలో కనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము 130-150 సీట్స్తో మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. మాకు ఇవాళ ఎవరితో పని లేదు. ప్రజలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ దేశ రాజకీయాల్లో కూడా ఈ ఆంధ్రాకి మంచి జరుగుతుంది అనేది ప్రజల యొక్క భావన. కాబట్టి 130 పైన 150 వరకు కూడా ఇవాళ మేము సీట్లు గెలుచుకుని రాజీ చేయబోతున్నాం. మాకైతే ప్రజలు ఇవాళ ఫుల్ ఆశీస్సులన్నీ మాకున్నాయి. కాబట్టి ఎవరితో పని లేదని నేను భావిస్తూ ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని, నరేంద్ర మోడీతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారని, పీఎంఓలో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా కలుస్తున్నారని, కలిసేవారని, ఇలా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు తెలుగుదేశం పార్టీ నేతలు చేయడం జరిగింది. మీరందరూ ఎంపీలుగా ఉన్నారు 5 సంవత్సరాల నుంచి. మీరు కూడా పార్లమెంట్లో ఉన్నారు, పార్లమెంట్ పరిసరాల్లో మీరు కూడా ఉన్నారు. 4 సంవత్సరాల వరకు ఈ విషయాన్ని మీరు ఎందుకు గమనించలేకపోయారు? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి తన కేసుల మాఫీ కోసం మాత్రమే రాజకీయం చేస్తున్నాడు. తన 31 కేసులు దాన్ని మాఫీ కోసమే ఇవాళ రాజకీయం చేస్తున్నాడు. ఎట్లయినా మోడీ ఇప్పుడు మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో అతని కేసు ఒకటి కూడా ముందుకు సాగల మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎందుకు సాగలేదు? మోడీతో అమిత్ షాతో ఇతను జోడీ, ఇది ప్రజలందరికీ తెలుసు, భారతదేశ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి కేవలం కేసుల మాఫీ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి అధికారాన్ని పెట్టుకుని దోచుకున్న డబ్బును దాచుకోవడం కోసం, ఈ కేసు నుంచి బయటపడి ఇది చేయడం కోసం మాత్రమే అతని ప్రైమ్ అజెండా. కాబట్టి అతని జనం నమ్మేటువంటి పరిస్థితులు లేరు. నా ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, మీరంతా కూడా పార్లమెంట్లో ఉన్నారు, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో మీరు కూడా మోగుతూనే ఉంటారు, ఇది ఎందుకు ఆ రోజు మీరు తెలుసుకోలేకపోయారు? ఎందుకు 4 సంవత్సరాలు పట్టింది ఈ విషయం తెలుసుకోవడానికి? తెలుసుకోవాలి, మొదటి నుంచి చెప్తానన్నాం మేము. ఎందుకంటే కావాలని చెప్పి ఆ రోజు ఎప్పుడైతే గుజరాత్ అలర్ట్లో చంద్రబాబు నాయుడు గారు మరి మైనారిటీస్కి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎలిగించాటారు, ఆ రోజు నుంచి కూడా మోడీ మనసులో పెట్టుకున్నాడు. కాకపోతే అతను గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే కానీ ఎక్కువ సీట్లు ఇన్ఫ్లుయెన్స్ జరగదు ఈ దేశంలో అని చెప్పి ఆ రోజు అలయన్స్లో కుదిరాడు. తర్వాత కావాలని చెప్పి ఈయనుంటే తనకి రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్పి మోడీ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించడం మా అందరికీ తెలుసు. కానీ దేనికైనా ఒక టైం రావాలి కదా. ఏది పెడతారు ఇప్పుడు ఒక దీంట్లో ముందుకెళ్తాం ఒక ఆలోచన విధానంలో, దాన్ని అప్పటికప్పుడు బ్రేక్ చేసుకోలేము. కానీ అది రాష్ట్ర ప్రయోజనాలు కూడా దెబ్బ అవుతుంది ఆలోచన దీంట్లో మేము అది ఎప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు నిజంగా దెబ్బతీస్తున్నారో ఆ సమయంలో మేము బయటకు వచ్చాము. 2014లో కొనేరు రాజేంద్ర ప్రసాద్ మీద మీరు పోటీ చేసినప్పుడు దాదాపు 70,000 పైచిలకు మెజారిటీతో మాత్రమే విజయం సాధించారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదే ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి పీవీపీ ఆ రోజు పవన్ కళ్యాణ్ అండతో టికెట్ కోసం ప్రయత్నం చేశారు అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆ ప్రత్యర్థి ఈరోజు మళ్ళీ మీకు ఎదురైన నేపథ్యంలో మీరు ఈసారి ఎంత మెజారిటీతో మీరు గెలవబోతున్నారు? వీళ్ళంతా సమాజంలో ఉండవలసినటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళంతా ఇంతకుముందు చేసిన ఆయనేమో సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వచ్చినటువంటి వ్యక్తి. ఈ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ మన ఎలక్షన్ అఫిడవిట్ చూశారు కదా మనం ప్రజలందరూ కూడా. వీళ్ళు దాదాపు 31 కేసుల్లో నిందితులు. నిజం కూడా నేను కూడా ఒక అపోహలో ఉన్నా, 12 కేసులు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీదని. 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, అట్లాగే దాదాపు 13 క్రిమినల్ కేసులు. అంటే 31 కేసుల్లో నిందితుడైనటువంటి వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు, రేపు సీఎం కావాలని కళ్ళగంటున్నటువంటి వ్యక్తి వీళ్ళంతా. అట్లాగే ఇంతకుముందు నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డితో కలిసి సిబిఐ కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు పోటీ చేసే వ్యక్తి ఇంకా అంతకంటే దారుణం. నిజంగా కూడా అనేక కుంభకోణాలు, అనేక కుట్రలు, అనేక బ్యాంక్ ఫ్రాడ్లు, అనేక రకాలైనటువంటి ఈడీ కేసులు, దాదాపు బొగ్గు కుంభకోణం కేసులో ఈడీ కేసు, అలాగే జగదీప్ పబ్లికేషన్ దాంట్లో సిబిఐ ఈడీ కేసు, అట్లాగే మన పారడైజ్ పేపర్స్ అనే ఒక ఇంటర్నేషనల్
ఆన్లైన్ వెబ్సైటు ఇతన్ని ఒక అంతర్జాతీయ నేరగాడిగా అభివర్ణించినటువంటి తీరు, అట్లాగే అమెరికాలో ఇతని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కేసులు, దాంట్లో అక్కడ ఉన్నటువంటి కోర్టులు ఇతన్ని ఇక్కడ వ్యాపారం చేయడానికి పనికిరాను వెళ్ళిపోమని చెప్పినటువంటి తీరు, ఇవన్నీ చూస్తే వీళ్ళు సమాజంలో ఉండదగ్గ వ్యక్తులు కాదు. ఎప్పుడు కూడా జైల్లోనో తిహార్ జైల్లో అండమాన్ నికోబార్లో పాత రోజుల్లో మన బ్రిటిషర్స్ పెట్టేవాళ్ళు మన స్వతంత్ర సమరయోధుల్ని, అట్లా ఎక్కడో ఒక రిమోట్ ప్లేస్లో వేసేయాలని సమాజంలో కలవనికుండా చేయాలి ప్రజలంతా కూడా. దానికి విజయవాడ ప్రజలు కృతనిశ్చయాలు ఉన్నారు. ఇంతకు ముందు వ్యక్తిని కూడా అట్లాగే తరిమిదరం కొట్టారు. ఈ విజయవాడకి క్రిమినల్స్ అవసరం లేదు, ఈ విజయవాడకి కుంభకోణాలు చేసేవాళ్ళు అవసరం లేదు, ఈ విజయవాడకి భూ కబ్జాలు చేసేవాళ్ళు అవసరం లేదు, ఈ విజయవాడకి నాదరుగులు భూములు కుంభకోణాలు లాంటి కుంభకోణాలు అవసరం లేదు. విజయవాడ ప్రశాంతత కావాలి, విజయవాడకి నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకులు కావాలి, విజయవాడ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు కావాలి, విజయవాడ అభివృద్ధి పట్ల ఒక డెడికేషన్తో పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి, అది విజయవాడకు కావాలి. కాబట్టి ఈ సమాజంలో ఉండదగ్గ వ్యక్తులు కాదు వీళ్ళు. కాబట్టి ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈసారి దాదాపు 2.5 లక్షల పైన మెజారిటీతో గెలవబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.